జిల్లాలో ప్రజాప్రతినిధులు మరి ప్రభుత్వ స్థలాలు కబ్జా అయితేనేమి, ముఖ్యంగా ఇసుక మాఫియా అయితేనేమి అనేక సందర్భాల్లో మరి జిల్లాలో ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వస్తున్న భూగర్భ గనుల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు సుజయకృష్ణ రంగారావు గారు మరి వారి నియోజకవర్గంలో మరొక ఒక పెద్ద అవినీతి కార్యక్రమానికి తెరలేపారు. ఇది కూడా వారి ఆధ్వర్యంలోనే. ఏదైతే ప్రభుత్వం హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల వారికి ఎక్కడైనా ప్రభుత్వం భూమి కానీ లేకపోతే అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి ఆ ప్రజాప్రతినిధులు వారు ప్రభుత్వానికి సిఫార్సు చేసే విధంగా భూమి కొనుగోలు చేసే పథకాన్ని గతంలో గత ప్రభుత్వంలో కానీ గతంలో కానీ ఇది ఎప్పుడు ఉండేది. అయితే గతంలో ప్రభుత్వ భూమిని కొనేటప్పుడు అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు, అక్కడున్న సాగు చేసే పంట విధానం, అక్కడున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి అనుగుణంగా ఆ ప్రాంతంలో ఉన్న భూమిని కొనుగోలు చేసి ఆ ప్రభుత్వం వారిని ప్రోత్సహించడం అనేది నేటి వరకు కొనసాగుతున్న విధానం ఇది. అయితే మరి బొబ్బిలి శాసనసభ్యులు మరి రాష్ట్ర మంత్రివర్యులు వారు అవినీతికి ఈ జిల్లాలో మరి ఒక పక్క ఇసుక మాఫియా అయితేనేమి, మరి వారు స్వయంగా గిరిజనుల భూములు బీసీలకు ఇచ్చిన భూములు ఆక్రమించుకోవడం అయితేనేమి, అనేక సందర్భాల్లో వారి అవినీతిని చెప్పాం. అలాగే ఆ నియోజకవర్గంలో ముఖ్యంగా వారు కానీ వారి సహచరులు కానీ వారి అవినీతి కార్యక్రమాల ప్రభుత్వంలో ఏ పథకం వచ్చినా ఆ పథకాన్ని అవినీతి కార్యక్రమంలో మాత్రం మరి అతిశయోక్తి లేదని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇంక అది కాదన్నట్టు సుమారు 6 కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ నిధుల నుండి రాంబద్రపురం మండలం శిశు సీతారాపురం అనే గ్రామంలో సుమారు 43 ఎకరాలు ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ఎస్సీ కార్పొరేషన్ వారు ముందుకొచ్చారు. అక్కడ ప్రభుత్వం సబ్మినిస్టర్ వాల్యూస్ ప్రకారం 5 లక్షల రూపాయలు అక్కడ ప్రభుత్వం తాలూకా ఇప్పుడున్న రేట్ల ప్రకారం ప్రభుత్వం ఉన్న రేట్లు కనీసం ఆ చుట్టుపక్కల ఎక్కడైనా మనం రైతుల్ని కానీ అక్కడున్న పరిసర ప్రాంతాలు పరిశీలిస్తే సుమారు ఇంకొక 1 లక్ష రూపాయలు 6 లక్షల రూపాయలు దొరికే భూమి ఉంది. మరి దానికి కాదని సుమారు 2004-2005 సంవత్సరంలో ఆనాడు శాసనసభ్యులుగా ఉన్న వీరు అక్కడ భూములు వారి బినామీదారులతో భూములు కొనుగోలు చేసి ఆనాటిలో సుమారు 40-50 వేల రూపాయలతో కొనుగోలు చేసి మరి అదే భూమిని మళ్ళీ సుమారు 2.5 లక్షల 3 లక్షల రూపాయలకి మరి వాళ్ళ వ్యక్తులకే మరి దాన్ని కూడా మరొక ఖరీదు చేసి మళ్ళీ దాన్ని ఇవాళ
ప్రభుత్వంతో 14 లక్షల రూపాయలు. ఇదే ఆ లబ్ధిదారులకి. ఇవాళ ఏదైతే 53 మంది లబ్ధిదారుల్ని మీరు ఐడెంటిఫై చేశారో వాళ్ళకి అవసరం అనుకుంటే అదే భూమిని 6 లక్షల రూపాయలు కొనుంటే వారికి ఒక్కొక్కరికి 2 ఎకరాలు 3 ఎకరాల భూమి వారికి వచ్చేది. దీనికి అంతకీ సూత్రధారి ఆ గ్రామంలో ఉన్న మండల పార్టీ టీడీపీ అధ్యక్షుడు. పూర్తిగా ఆయన సుజయకృష్ణ రంగారావు గారి బినామీ. దీంట్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. ప్రభుత్వ ధనాన్ని ఇంత ధైర్యంగా దుర్వినియోగం చేస్తుంటే మొట్టమొదటి రోజునే జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం. వారు వైఎస్ఆర్ పార్టీ తరఫుని మీ పత్రికా ముఖంగా చెప్పాం. ఈ జిల్లాల అవినీతికి అంతు లేకుండా పోతుంది. మీరు తక్షణమే ఏ అవినీతి కార్యక్రమం మరి పత్రికా సోదరుల ద్వారా మీడియా ద్వారా వస్తే తక్షణమే చెరిగిపోనని చూశాం. ఇవాళ ఏదో పత్రికల్లో చూసాం, కొన్ని పత్రికల్లో వచ్చినట్టు వారు స్పందించిన విధానం చూసాం. చాలా సంతోషం. మరి ఇంతటి అవినీతి జరిగితే అసలు ఈ భూమి ఎవరిది? ఈ భూమితో ఎవరు సంప్రదింపులు జరిపారు? 14 లక్షల రూపాయలు పర్చేసింగ్ కమిటీ డిసైడ్ చేసిందని చెప్తున్నారు. మరి గత కలెక్టర్ గారు ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు. 6 లక్షలు 8 లక్షలు సుమారుగా బొబ్బిలి మండలంలో కొన్ని గ్రామాలు పర్చేజింగ్ కమిటీ, జిల్లా ల్యాండ్ పర్చే ఏదైతే జిల్లాలో పర్చేజింగ్ కమిటీ ఉందో పర్చేజింగ్ కమిటీ వచ్చి రేట్లు డిసైడ్ చేసింది. ఇది కూడా ఎన్నో ఏళ్ళ క్రితం కాదు. మరి ఏసీబీ అవినీతి నిరోధక శాఖ వారు మరి ఏదైతే మరి ఇసు జాయింట్ కలెక్టర్గా కొన్నాళ్ళు జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్గా పనిచేసిన వారు ఉన్నారు, వారి నేతృత్వంలో ఈ కార్యక్రమం అంతా జరిగింది. ఓ పక్క లబ్ధిదారులు కూడా వదిలిపెట్టలేదు. లబ్ధిదారుల దగ్గర 12,500 రూపాయలు వసూలు చేశారు. 14 లక్షల రూపాయలు కొనుక్కోవడం వల్ల లబ్ధిదారులు మార్టిగేజ్ చేస్తారు. ఇది వారికి తెలియకుండా వారికి తెలియజెప్పారో లేదో తెలియదు. ఎవరికైతే రేపు లబ్ధిదారులకు ఇస్తున్నారో లబ్ధిదారులకి 25% ఏదైతే కొనుగోలు చేశారో దాంట్లో 25% వారి పేరుని అప్పుగా ప్రభుత్వం వారికి అప్పుగా ఇస్తుంది. ఎప్పుడైనా వారు పూర్తిగా అప్పును తీర్చాలి. అప్పుని అంటే 14 లక్షల్లో సుమారు 3.5 లక్షల రూపాయలు 75% మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, 25% ప్రభుత్వం వారికి అప్పుగా ఇస్తుంది. తెరలేపిస్తే మరి జిల్లా కలెక్టర్ గారితో వాళ్ళకి ఏం స్పందించిన విధానం? మరి ఎల్లుండి రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లాల అవినీతిని సుజయకృష్ణ రంగారావు గారిని అవినీతి కార్యక్రమాల కోసమే తీసుకెళ్లారా తెలుగుదేశం పార్టీలోకి? ఏకంగా బార్లా తెరిచినట్టు అధికారులు కూడా దీనికి వత్తాసు పలుకుతూ ప్రభుత్వ నిధుల్ని ఈ రకంగా ఈ ప్రాంతమైన ఏదైతే ఎస్సీస్ కోసం ప్రభుత్వం వాళ్ళ భూమి కొనమని ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చిందో ఆ బడ్జెట్ని ఈ రకంగా దుర్వినియోగం చేసి వారి హక్కుల్ని కాలరాయడం అనేది ఇది తీవ్రంగా వైఎస్ఆర్ పార్టీ ఖండిస్తుంది. దీని మీద కలెక్టర్ గారు తక్షణమే ఎంక్వైరీ వేయాలి. మరి ముఖ్యమంత్రి గారు వారికున్న ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా తెలుసుకొని తక్షణమే దీని మీద ఎంక్వైరీ చేయించాలి. అసలు ఈ లబ్ధిదారులు ఎవరు? ఈ లబ్ధిదారులు అనుకున్న వ్యక్తులు ఎవరు? ఎకరా భూమి 14 లక్షల రూపాయలు పెట్టి కొని ఇవాళ లబ్ధిదారులకు ఇవ్వడం అనేది ఈ జిల్లా చరిత్రలోనే ఇలాంటి సాహసం కానీ ఇలాంటి ఇంత అవినీతి కార్యక్రమానికి తెర తీయడం అనేది ఇది చాలా శోచనీయం. వైఎస్ఆర్ పార్టీ తరఫుని రేపు
ముఖ్యమంత్రి గారి పర్యటన అయినన్నే కలెక్టర్ గారిని కూడా ప్రత్యక్షంగా కలిసి ఎంక్వైరీ చేయమని కోరుతాం. ఏసీబీ వారిని కోరుతాం. ఏసీబీ వారికి కూడా ప్రత్యక్షంగా మేము పార్టీ తరఫున కంప్లైంట్ చేస్తాం. మరి విషయంలో మరి కలెక్టర్ గారు ఏ రకంగా మరి వారు చర్యలు తీసుకుంటారో మరి వారు కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈ జిల్లాలో ఓ పక్క అవినీతి కార్యక్రమాలకి ఏ పదకొండో పదకొండు అవినీతి కార్యక్రమాలు, ఆఖరికి ఈ కార్యక్రమాలు కూడా ప్రభుత్వ నిధులను కూడా ఏదైతే అర్జునులకి గిరిజనులకు ఇచ్చే కార్యక్రమాలు వాళ్ళకి ఇచ్చిన నిధులను కూడా ఈ రకంగా దుర్వినియోగం చేయడం అనేది చాలా బాధాకరం. మరి దీని మీద తక్షణమే చర్యలు కైకొనాలని, అసలు దీని వెనకాతలు ఉన్న వ్యక్తులందరినీ బయట పెట్టాలని, దీని వెనకాతల కోట్ల రూపాయలు చేతులు మారాయని పూర్తిగా మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి మరి మీడియా సోదరులు కూడా మరి దీనికి సహకరించి ముఖ్యంగా జిల్లా ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత మీరు కూడా భాగస్వామ్యం ఉంది. కాబట్టి మీరు కూడా దీని మీద ఇంకా కూలంకషంగా వెళ్ళి దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు దీని వెనక పెద్దలు ఉన్నారు, వారందరినీ కూడా మీరు బయటికి లాగాలని మీ ద్వారా కోరుకుంటున్నాను.